శతమానం భవతి. మనోహర్, బాధపడకయ్యా. నీ భార్య అలా ఉన్నందుకు నువ్వెంత మదన పడుతున్నావో నాకు తెలుసు. ఎన్ని గొడవలొచ్చినా మా నిల్లు ఎప్పుడూ విడిపోలేదు. ఎన్ని సమస్యలొచ్చినా ఈ ఇల్లు ముక్కలైపోలేదు. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో చెప్తున్నాను, ఈ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా మళ్ళీ ఊర్మిళ మామూలు మనిషి అవుతుంది. మళ్ళీ మన ఇంట్లో ఆనందం వస్తుంది. అంతవరకు మీ స్నేహితులిద్దరూ ఒకరికొకరు అన్నట్టు ఉండండి. ఊర్మిళ సంగతి నేను చూసుకుంటాను. చూడు, ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. నువ్వు మాట్లాడుతుంది, నిందలు వేస్తుంది నా ఇంటి మనుషుల మీద, అదర్థం చేసుకో. నువ్వు ఇంట్లో ఒక అతిథివి మాత్రమే. ఇది నా ఇల్లు, నేను ఈ ఇంటి మనిషిని. నేనందరి గురించి ఆలోచిస్తాను. నీకు నువ్వు ఎంత డబ్బా కొట్టుకున్నా నువ్వు మాత్రం ఈ ఇంటికి పరాయి దానివే. బాను ఇంటి కోడలు, పార్దు ఇంటి అల్లుడు, చాందిని కార్తిక్ ఇంటి పిల్లలు. ఇది నా కుటుంబం. నా కుటుంబంలో కలహాలు సృష్టించాలని ప్రయత్నిస్తే మాత్రం ఈ ఇంట్లో నిన్ను చంపి ఉప్పు పాత్ర వేస్తాను. ఏమనుకుంటున్నావు? పో లోపలికి. మంచి మాట చెప్పారు బామ్మ. పెద్దరికంతో మీరేం చెప్పినా అందరూ వింటారు, నిజం మాట్లాడారు. అనవసరమైన ఆవేశాలే ఇలాంటి అపార్థాలకి దారితీస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని నీలిమ లాంటి వాళ్లు మరింత చిచ్చుపడుతున్నారు. మీరు ఇదే పంతంతోనే నీలిమని ఇలాగే కంట్రోల్లో పెట్టండి, తొందరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఫేవర్గా మాట్లాడేసరికి మొత్తం నీ కంట్రోల్లోకి వచ్చేసింది అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. నువ్వు చేసిన పనికి ఆంటీకి ఎప్పటికీ నీ మీద కోపం తగ్గదు. నేను తగ్గనివ్వనుగా. ఈ ఇంట్లో బామ్మ నీవైపై ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? ఆవిడ పాతకాలం మనిషి కదా. పెళ్ళైపోయాక ఎలాంటి వాళ్ళైనా సరే కలిసి ఉండాలి అని ఒక మూఢ నమ్మకంతో ఉంటుంది. అందుకే అలా మాట్లాడుతుంది. అంత మాత్రాన నువ్వేదో గెలిచినట్టు అనుకోకు. నువ్వు ఎప్పటికీ గెలవ్వు. నేను నిన్ను ఎప్పటికీ గెలవనివ్వను. ఇందాక జరిగిన తంతు మొత్తం ఆంటీ చూశారు. ఈ గొడవలన్నింటికీ కారణం నువ్వు మీ అన్నయ్య అని ఖచ్చితంగా ఒక డెసిషన్కి వచ్చి ఉంటారు. అసలే కోపంలో ఉన్న మనిషికి ఇది మరింత కోపాన్ని తెప్పిస్తుంది. అది చాలు ఆవిడ నిన్ను ఇంట్లోంచి గెంటీయటానికి. ఇంకా ఈ ఇంట్లో నీ టైం అయిపోయింది భాను. నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. నిన్ను బయటికి పంపించేస్తారు. ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. నా ఇంటి పేరు మారిపోయింది, ఈ ఇంటి మనిషిని అయిపోయాను అని నువ్వు ఎంత గొప్పగా చెప్పుకున్నా సరే, నీకు ఐడెంటిటీ ఇచ్చింది ఆంటీ. ఈ ఇంటి పేరు నిలబెట్టాలి అంటే ఆంటీ కరుణ ఉండాలి. ఆంటీ కరుణిస్తారన్నది కళ్ళు కూడా జరగని పని. సో ఈ ఇంటికి నువ్వు దూరమైపోవటానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు నీ అన్నయ్య పరిస్థితి కూడా అంతే. ఇన్నాళ్ళు పార్థుగా ఈ ఇంట్లో చక్రం తిప్పాడు. తను అనుకున్నది చేశాడు. తను ఏమన్నా సరే అందరూ తనకి సపోర్ట్ చేశారు. అల్లుడు అన్న హోదాతో హ్యాపీగా ఉన్నాడు. కాని ఇప్పుడు ఆ పార్థునే శివ అని తెలిసాక, ఈ ఇంటి కొడుకుని దూరం చేసిన మనిషిని తెలిసాక ఎవ్వరూ గౌరవం ఇవ్వటం లేదు. ఒక్క బామ్మ తప్ప
బామ్మ మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది? గొడవ జరిగినప్పుడు ఆ గొడవ ఆపటం వరకే సరిపోతుంది. కానీ ఇంట్లోంచి పంపించే పరిస్థితి వస్తే బామ్మ కూడా ఆపలేదు. ఆంటీ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఆ నిర్ణయానికి కార్తిక్ సపోర్ట్ ఉంటుంది. చాందిని కూడా మౌనంగానే ఉంటుంది. అంకుల్ కూడా ఏమీ మాట్లాడకుండా నిలబడిపోతారు. ఆంటీ బాధపడుతుంటే కొడుకుని పలకరించని మీ నాన్న అప్పుడు సపోర్ట్ చేస్తారని నువ్వెలా అనుకుంటావు? నువ్వు మీ అన్నయ్య ఈ ఇంటి నుంచి శాశ్వతంగా తొందరలోనే వెళ్ళిపోతారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఒక్కసారి ఆలోచించుకో, నీ పరిస్థితి ఏంటో. నన్ను ఇంటి నుంచి పంపిస్తారని శపథం చేశావు, కానీ నిన్నే ఇంటి నుంచి పంపించేస్తున్నారు. దెబ్బ అదుర్స్ కదూ. ఎందుక నవ్వు? ఏడవలేక నవ్వుతున్నావా లేక ఏడుపు కనిపించకూడదని నవ్వుతున్నావా? నీ అమాయకత్వాన్ని చూసి నవ్వుతున్నాను. నువ్వేదో సాధించారని ఫీల్ అవుతున్నావు కదా, అందుకు నవ్వుతున్నాను. చూడు నీలిమా, కుటుంబం అన్నాక గొడవలొస్తాయి, ఇల్లు అన్నాక కలహాలొస్తాయి. కానీ అవి అలాగే ఉండిపోతాయి అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. మేం విడిపోతామనుకోవడం నీ అవివేకం అవుతుంది. నాకు బామ్మ సపోర్ట్ మాత్రమే ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు నా భర్త సపోర్ట్ కూడా ఉంది. నా ప్రతి నిర్ణయాన్ని ఆయన సమర్థిస్తున్నారు. నేను ఇంటి గురించి ఆలోచిస్తున్నానని ఆయన మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. నా జీవితాన్ని పంచుకున్న మనిషి, నాతో జీవితాంతం నడుస్తానన్న మనిషి, నేను జీవితంగా చూసుకుంటున్న నా మనిషి ఆయన. తనే నాకు తోడుగా ఉండగా నీ తాటాకు చప్పుళ్ళకి నేనెందుకు భయపడతాను? ఎప్పుడో జరిగిన పొరపాటు విషయంలో అతే బాధపడుతున్నారు. తన కొడుకుని కోల్పోయారు కాబట్టి ఆవిడ బాధలో అర్థం ఉంది కాబట్టి మేము ఊరుకున్నాము. కానీ అతయ్యను అలా వదిలేస్తామనుకోకు. ఆవిడకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఈ ఇంటికి నేనేం చేయాలనుకున్నానో వివరిస్తాను. పార్థో అన్నయ్యని చాందిని జీవితంలోకి తీసుకురావడం వెనుక ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని నేను చెప్తాను. అన్నయ్య చాందిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అతయ్యకు అర్థమయ్యేలా వివరిస్తాను. చాందిని జీవితం అన్నయ్యతో ఎంత బాగుంటుందో చాందినికి గుర్తొచ్చేలా చేస్తాను. ఇలా నా వాళ్ళందరినీ నేను కాపాడుకుంటాను. అత్తయ్య మనసు మారేలా నేను చూసుకుంటాను. నా ఇంటిని నేను మళ్ళీ నిలబెట్టుకుంటాను. నా కుటుంబం విడిపోతుందని, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానని నువ్వు పిచ్చి పిచ్చి కలలు కనుకు. కలలెప్పుడూ నిజం కావు, చివరికి కన్నీళ్లే మిగులుతాయి. ఇప్పుడు నువ్వు ఏ ఆనందంతో అయితే విర్రవేగుతున్నావో రేపు నీకు అదే ఆనందం ఉండదు. గెలుపు మాదవుతుంది, ఓటమి నీదవుతుంది. ఈ మాటలన్నీ మాట్లాడినందుకు ఆ రోజు మా ముందు తలెత్తుకోలేని పరిస్థితి నీకొస్తుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకో నీలిమా, అన్ని సమస్యలు సర్దుకున్నాక అత్తయ్య ముందు నేను తీసుకొచ్చే మొదటి ప్రస్తావన ఏంటో తెలుసా? నువ్వు మరుగున పడేశాను, అందరూ మర్చిపోయేలా చేశానని అనుకుంటున్నా నీ పెళ్లి విషయం. ఆ వెంటనే నీకు పెళ్లి చేయించి ఈ ఇంటి నుంచి పంపించకపోతే నా పేరు భానుమతే కాదు. గుర్తుపెట్టుకో, జరిగేది ఇదే, వెళ్ళేది నువ్వే. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదు భాను. ఇంకా నువ్వు గెలుస్తావన్న నమ్మకం ఉందా? నిన్ను నేను గెలవనివ్వను, ఓడించి తీరుతాను.